ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చున్నాడు. మలాకీ గ్రంథము 3:17. ఒక వ్యక్తి యొక్క చిన్న కుమారుడు తన తండ్రి యొద్ద నుండి ఆస్తిలో తనకు వచ్చి భాగంను తీసుకుని దూరదేశం ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. తన చేతిలో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. తినడానికి తిండి లేదు, బుద్ధి వచ్చింది. అయితే తండ్రి యొద్దకు వెళ్ళి నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కానని చెప్పుదని అనుకొని బయలుదేరాడు. అయితే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అని తన దాసులకు ఆజ్ఞాపించాడు. తన ఇంటిలో చేర్చుకున్నాడు. మన పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువ కనికరం కలిగిన దేవుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడు. ఆయన లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుచు. లేడే ప్రభువైన యేసునొద్దు క్రమము, నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు రక్తంలో నువ్వు పాపములు కడుక్కున్నప్పుడు దేవుడు నీ పాపపు వస్త్రాన్ని తీసివేసి రక్షణ అవసరాన్ని ధరింపచేస్తాడు. ఆయన కనికరం చూపుటను సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆమేన్.